ఎవరు మీ ఎమ్మెల్యే? గండ్రా వెంకటరమణారెడ్డి. ఎలా ఉన్నాడు? ఏమైనా చేస్తున్నాడా? కనీసం మంచినీళ్ళకి డ్రైనేజీకి కూడా దిక్కులేదట. ఈ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో నుంచి గెలిచి టిఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయాడట కదా. ఎందుకని? రాజకీయ వ్యభిచారం కాదా తల్లి? మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే మీ అనుమతి లేకుండా ఇంకో పార్టీకి జంప్ అయితే ఏమిటర్థం? అమ్ముడు పోయినట్టే కదా, రాజకీయ వ్యభిచారం చేసినట్టే కదా. అదే చేశాడు ఈ ఎమ్మెల్యే. ఎన్ని మాటలు చెప్పిండు మీ ఎమ్మెల్యే? ఏమ్మా గుర్తుందా ఏమే మాటలు చెప్పిండో? అంతకు ముందున్న స్పీకర్ టిఆర్ఎస్ పార్టీ స్పీకర్ ఉండే కదా ఎమ్మెల్యేగా మధుసూదన్ చారి. ఆయన గురించి ఏం చెప్పాడు? ఆయనది కుటుంబ పాలన అన్నాడు. ఆ కుటుంబ పాలన ఉండదు, నన్ను ఎన్నుకోండి అన్నాడు మీ ఎమ్మెల్యే. మీరేమో నమ్మి ఓట్లేశారు. ఏం చేసిండు? నిలబడిండా మాట మీద. ఇప్పుడేమో ఈయన భార్య జెడ్పీ చైర్మన్ ఏనా? వరంగల్ జిల్లాకు జెడ్పీ చైర్మన్ అంట. ఈయన కొడుకేమో పామ్ ఆయిల్ సీడ్ అంతా సీడ్ కాంట్రాక్ట్ మొత్తం ఈ కొడుకే ఇచ్చిండంట. మరి ఈయనది కాదా కుటుంబ పాలన? ఇంకెన్ని మాటలు చెప్పిండు మీ ఎమ్మెల్యే? అసలు నన్ను ఎన్నుకోండి, అసలు నో కమిషన్ నో కలెక్షన్, అసలు నో ట్యాక్స్ అన్నాడు కదా ఏమ్మా. చెప్పిండా లేదా? అన్ని ఫ్రీగా మీ పనులు చేసి పెడతానని చెప్పాడే. ఒక్క పనైనా చేసిండా మీ ఎమ్మెల్యే?